కార్పొరేట్ విద్యాసంస్థ అయినా శ్రీ చైతన్య విద్యాసంస్థ పైశాచికత్వానికి బలైపోయిన 3 నెలల గర్భిణి సుధారాణి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. వీరందరూ చైతన్య విద్యాసంస్థ ఎదురుగా ప్లకార్డులు చేతబూని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురానికి చెందిన సుధారాణి 3 నెలల గర్భిణి తెలిసినా ఆమె స్వయంగా శిక్షణకు హాజరు కాలేనని చెప్పినప్పటికీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరించి కర్నూలులో జరిగే వేసవి శిక్షణ శిబిరానికి హాజరు కాకుంటే ఉద్యోగం మానుకోవలసి వస్తుందని హెచ్చరించారన్నారు. పేదరికంలో ఉండి గత్యంతరం లేక వేసవి శిక్షణ శిబిరానికి హాజరైన సుధారాణి తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితులకు వెళ్లి చికిత్స పొందుతూ మృతి చెందిందని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు అరుణ్ ఆరోపించారు. కనిగిరి శ్రీ చైతన్య విద్యాసంస్థ ఎదురుగా ఆందోళన నిర్వహిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను శ్రీ చైతన్య ఉపాధ్యాయులు సిబ్బంది వాగ్వాదానికి దిగి అడ్డుకోబోగా ప్రైవేట్ టీచర్స్ కూడా అంతే స్థాయిలో ప్రతిఘటిస్తూ కార్పొరేట్ దానదాహానికి బలైపోయిన సుధారాణి పట్ల కనీస సానుభూతిని చూపాలని, లేకుంటే రేపు మన పరిస్థితి కూడా ఇదే విధంగా తయారవుతుందని హెచ్చరించారు. చైతన్య యాజమాన్యం బెదిరింపులతో అకాల మృతి చెందిన సుధారాణి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.